లగ్నికా ఫోన్ సంబంధించి మరొక చరిత్ర ఉంది. లగ్నికా అంటే ఒక కట్టెల వంతెన సంబంధించి ఒక చారిత్రాత్మక ఒక ప్లేస్ కాబట్టి దాని గౌరవ మన హోంమంత్రి గారు మరి ఈ రోజు సంధించడం జరిగింది. గౌరవ హోంమంత్రి గారు, మన పెద్దలు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మరి జిల్లా కమిషనర్ గారు, డీసీ గారు, గౌరవ స్టాండింగ్ కమిటీ మెంబర్లు, మరి జిహెచ్ఎంసి మూసీ విభాగం పంచ వెంకటర్ కృష్ణ పాత పేరు ఖైరతాబాద్ బ్రిడ్జ్ లక్డికా పూల్ అంటే. ఈ లక్డికా పూల్ అంటే నిజాం పీరియడ్లో రైల్వే లైన్ ఉంది ఇక్కడికి, అక్కడ బ్రిడ్జ్ చేశారు. ఆ టైం కట్టెల బ్రిడ్జి ఉంది, తర్వాత పేరుతో అట్లానే ఉంది. ఎక్స్టెన్షన్లో అంటే ఆర్సీసీ బ్రిడ్జ్ వచ్చింది. ఇప్పుడు మా జిహెచ్ఎంసీ ద్వారా, మా మేయర్ ద్వారా, డిప్యూటీ మేయర్ ద్వారా, మా కమిషనర్ ద్వారా, జోనల్ కమిషనర్ ద్వారా బాగా కట్టెల బ్రిడ్జ్ కట్టేసిన చాలా బాగా బ్యూటిఫుల్ ఉంది. చాలా మంచి ఇక్కడ లైటింగ్ అరేంజ్ చేస్తున్నారు. ఈ హైదరాబాద్లో ఇట్లా మెయిన్ స్పాట్ అవుతుంది ఇప్పుడు లైటింగ్ తీసిన తర్వాత. హైదరాబాద్ డే బై డే అంటే టూరిజం ప్లేస్ అవుతుంది. మా ఇండియాలో హైదరాబాద్ సిటీ అంటే చాలా పాపులర్ సిటీ ఉంది, పాత సిటీ ఉంది, చాలా డెవలప్ సిటీ ఉంది. మా చార్మినార్ ఉంది, మా దగ్గర గోల్కొండ ఉంది, అలాగే మన దగ్గర ఇది ఇట్లా టైప్లో అంటే చౌరస్తాలో, ఎవ్రీ చౌరస్తాలో డెవలప్ చేస్తానంటే మా మేయర్ గారు హామీ ఇచ్చారు, నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ఈ బల్దియా ద్వారా చాలా మంచి ప్లాన్ తయారు చేసి ఇక్కడ కట్టేసిన చాలా అందరికీ నా ద్వారా చాలా డిపార్ట్మెంట్కు శుభాకాంక్షలు చెప్తున్నాను. మా మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి ఇది చాలా బాగా మంచి కట్టడం. 30 లక్షలు ఖర్చు అయింది, పర్వాలేదు ఖర్చు అయితే. హైదరాబాద్ సిటీ అంటే ఇమేజ్ మంచి కావాలి అంటే ఇట్లా ఇంకో కడితే బాగా అవుతుంది. అందరికీ నా ద్వారా మీడియా మిత్రులకు, మా ఎమ్మెల్యే గారు జాఫర్ గారు, మేరాజ్ గారికి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ అందరిలో కూడా గ్రూప్ కూడా తీయరా బాబు. రమేష్ ఓకే, రమేష్ ఇక్కడ లైట్ పని చేయాలి, లైట్ పని చేయాలి. హైదరాబాద్ మహానగరం మరి చారిత్రక నగరం, మరి హెరిటేజ్ నగరం. మరి అలాంటి హైదరాబాద్ నగరంలో మరి ప్రతి చౌరస్తాల కూడా హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర, హైదరాబాద్ నగరం మరి హెరిటేజ్కి ఉన్న చరిత్ర ఏదైతే ఉందో మరి దాన్ని ఎక్కడ కూడా భవిష్యత్ తరాలకు మిస్ కాకుండా అందించాలనే మరి సదుద్దేశంతో మరి జిహెచ్ఎంసి మరి వాళ్ళ గౌరవ హోంమంత్రి గారితో మరి ఈరోజు లక్డికా పూల్ వంతెన అంటే మరి గతంలో రైల్వే మరి స్టేషన్ ఉండేది, ఇక్కడ లక్డికా పూల్ రైల్వే స్టేషను. మరి అక్కడ ప్రజలు దాటడానికి, నగరవాసులు దాటడానికి కట్టెల వంతెన లక్డికా పూల్ అనేది కట్టెల వంతెన, మరి కట్టెల వంతెన గతంలో ఉండే మరి లక్డికా పూల్ జంక్షన్కు అత్యంత ప్రాధాన్యత. మరి చాలామంది లక్డికా పూల్ అనేది మరి పాపులర్ నేమ్ కాబట్టి మరి భవిష్యత్ తరాలకు ఇది అందియాలని చెప్పి మరి జిహెచ్ఎంసి మరి జోనల్ కమిషనర్ గారు, మరి ముష్రపల్లి గారు, అదేవిధంగా మరి కృష్ణ గారు, యూపీ డిపార్ట్మెంట్ మరి ధీరజ్ రెడ్డి, మరి వీళ్ళ ఆర్కిటెక్ట్ తోటి ఒక మంచి కాన్సెప్ట్ తయారు చేసి మరి వీళ్ళ గౌరవ డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, మా గౌరవ ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా స్టాండింగ్ కమిటీ మెంబర్స్, మరి ఇలా ఎమ్మెల్సీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అందరు కూడా మరి లక్డికా పూల్ వంతెన మరి నిజంగా ఈ చివరస్తలో ఎన్నో లక్షల మంది రోజు వస్తూ పోతూ చూస్తూ ఓ లక్డికా పూల్ అంటే ఏంటిది అంటే మరి ఇది కట్టెల వంతెన అని చెప్పి భవిష్యత్ తరాలకు అందించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మరి చివరస్తలు అన్నీ కూడా ఒక మంచి కాన్సెప్ట్ తోటి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, జంక్షన్ ఫ్రీ చేసుకుంటూ, సిగ్నల్ మరి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా మరి ఫ్రీ లెఫ్ట్ చేసుకుంటూ జంక్షన్ అందంగా సుందరంగా ఒక మంచి కాన్సెప్ట్ చేయాలన్న దాంట్లో మొన్నీ మధ్యన మరి సంగీత్ జంక్షను, మరి నిన్న మరి అదేవిధంగా సుచిత్ర జంక్షను, ఇవాళ ఈరోజు లక్డికా పూల్, మరి రేపు ఎల్లుండో చిత్తూరు జంక్షన్, ఆ తర్వాత ఎల్బీనగరు, మరి ఆ తర్వాత ఆరంగర్ చౌరస్తా, ఆ తర్వాత ఉప్పలు, ఇట్లా ప్రతి జంక్షన్ను మరి అందంగా ఆహ్లాదకరంగా అదేవిధంగా ఒక చారిత్రక ఏదైతే ఉన్నాయో ఆ చారిత్రక పేర్లు మర్చిపోయి